జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారికి 1వ తారీఖు మొదలుకొని 15వ తారీఖు అంటే ఈ 15 తిథులలో జూలై మాసం 7వ నెల ఆషాఢం మొదలవుతుంది కనుక 1వ తారీఖు శనివారము త్రయోదశితో మొదలుకొని 15వ తారీఖు శనివారము శని త్రయోదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే మనకి 1వ తారీఖు కూడా శని త్రయోదశితో మొదలవుతుంది కానీ 15వ తారీఖు శని త్రయోదశి నుంచి మాస శివరాత్రితో ముగుస్తున్నటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఎదుటివారి మీద ఆధారపడటం కానీ ఒకరు హెల్ప్ చేస్తారు కదా అని వెయిట్ చేయటం కానీ లేదంటే పలాని మనం ఒక వర్క్ చేయాలనుకున్నాం, ఒక ఇల్లు కొనాలనుకున్నాం, ఒక భూమి కొనాలనుకున్నాం, లేదంటే ఈ అవసరం వచ్చింది, ఈ ఆపద వచ్చింది, పలాని వాళ్ళు అడిగాం, వాళ్ళు ఇస్తానన్నారు కదా అని ఇంకొక 5-6 రోజులు సమయం ఉందనం కాదు, తీరా దగ్గరకు వచ్చేంత వరకు వారి మీద మీరు భారం పెట్టుకొని ఓపు పెట్టుకొని ఉండటం వల్ల మీకు అనుకునేది ఒకటి కానీ తీరా జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వారి మీద సహాయ సహకారదారుల కోసం మీరు ఎక్కువగా దాని మీద మీరు ఆలోచన పెట్టుకున్నా అది మీకు అనుకున్నంత విధంగా అందదు. ఈ 1 నుంచి 15 దినముల మధ్య కాలంలో మాత్రం మీకు సహకారాలకి అంటే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు మనల్ని కాపాడతారనేటటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి సమస్యని మీది మీరే క్లియర్ చేసుకోగలిగి ఏ విధంగా మనం కష్టపడగలిగితే ఆ సమస్య క్లియర్ అవుతుందని తెలుసుకుంటూ దాంట్లో నుంచి బయటపడే పరిస్థితి చేసుకోవటం చాలా వరకు ముఖ్యమైన అంశం. అలాగే ఒకరిని నమ్మి మోసపోయే అవకాశం కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. కొంతమంది అయితేను వీరిని ముఖ్యంగా వీరి బలహీనతను పట్టి వీరితో స్నేహం చేస్తున్నటువంటి వారు, కొంతమంది బంధుమిత్రుల్లోనూ, మధ్యకాలంలో పరిచయమైన కొంతమంది వ్యక్తులు కానీ స్త్రీలలోనూ కూడా వీరి మంచితనాన్ని ఆసరగా చేసుకొని నమ్మించి నష్టపరిచేటటువంటి విధంగా కూడా ప్రవర్తన జరుగుతుంది. ఆయా వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ సమయకాలం నుంచి మీరు అంటే ఈ 1 నుంచి 15 దినముల మధ్య కాలంలో మాత్రం ఏ పని అవ్వకపోయినా త్వరపడద్దు, ఒక పనిని అవ్వాలని చెప్పి దానికోసం ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయటం, అది కష్టమైనా అవ్వకపోయినా దాన్ని వేరే రూట్లో ట్రై చేయాలని ప్రయత్నం చేసినా అది మీకు చేజారిపోవటం. ఇప్పుడు ఏదైనా ఒకరు ఒక భూమి కొన్నప్పుడు దాని మీద ఏదైనా ఒక చిన్న పెండింగ్ సమస్య ఉంటే దాన్ని క్లియర్ చేయాలని లంచాలు ఇవ్వటం లేకపోతే వేరే రూట్లో పోవటము, దాన్ని ఎలాగోలాగ ముందు అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా కానీ అది అవ్వకుండా ఆగుతుందంటే అది మనకు అర్హత లేదని అనుకోవాలి తప్ప ఏదో ఒక రూట్లో ముండిగా పోయి దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే తీరా అది మీకు దక్కిన సమస్యలే దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీకు ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిని మీకు అవ్వలేదనుకో దాని గురించి మీరు డిసప్పాయింట్ అవ్వటం, మూడ్ అవ్వటం, అయ్యో నాకు ఎందుకు కాలేదు కదా అని అనుకోవటం పక్కకు పెట్టేసి ఇది ఒక అందుకు మంచిదే అని మీరు నిర్ణయం తీసుకొని ఆగగలిగితే చాలా వరకు మంచిది. అదేవిధంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ప్లస్ వైపు నడిపిస్తాయి, అంటే మంచిగా ఇంతకు ముందు ఉన్నటువంటి మైనస్గా ఆర్థికంగా కాస్త ఏదైతే దిగాలుగా దిగులు పడిపోయి కొంచెం డౌన్ అయ్యారో దాన్ని మీకు 10% నుంచి 100%కి ప్లస్ వైపు నడిపిస్తూ అది మీకు గత ప్రభావంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో మన చుట్టూ ఉన్నటువంటి రుణబాధలను కూడా క్లియర్ చేసుకోగలిగే పరిస్థితి. మనం ఎవరికైతే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ కట్టాల్సినటువంటి ఉన్నాయో వాటిని కట్టేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. కొంతమంది ఉద్యోగస్తుల్లోనూ వ్యాపారస్తుల్లోనూ వారి తరహా అంటే వాళ్ళ స్తోమతలో వారు తలపెట్టినటువంటి ఏదైనా పెద్ద ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని దక్కించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు మార్గాలు కూడా అడుగులు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల్లోనూ తర్వాత మోటార్ ఫీల్డ్కి సంబంధించిన అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కానీ, కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు కానీ, కొంతమంది కార్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ, ఈ విధంగా కొన్ని
అపశృతులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది చిన్న చిన్న ప్రయాణాలు కూడా కొన్ని సమస్యలు పడేస్తాయి. కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసేటటువంటి ప్రతి విషయంలోనూ కాస్త నిదానంగా నెమ్మదిగా నడుచుకోవాల్సిన ప్రయత్నాలు కూడా ఈ మధ్యకాలం ఉన్నాయి. వ్యాపారంలోనూ తమ సహచరులతోనూ, అలాగే కొంతమంది ఏదైతే వ్యాపారంలో పార్ట్నర్స్ ఉన్నారో అటువంటి వ్యక్తులతోనూ కాస్త దూరదృష్టితోనూ, వారి మీద కాస్త జాగ్రత్తతోనూ వెళ్ళటం, వారిని కాస్త మీరు కొంచెం ఎక్కువగా పట్టించుకోవడం చేయటం చాలా వరకు మంచిది. కుటుంబంలో పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు, తల్లిదండ్రులు కానీ స్త్రీ పురుషుల్లో ఇరువురులో, అంటే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఆరోగ్యాలు గత కొంతకాలంగా బాధ పెడుతున్నటువంటి సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యను కూడా అనుకూలంగా మార్చుకోవడం కూడా జరుగుతుంది. గృహాలు మార్చేవి, ఇల్లు కొనుగోలు చేసేవి, కొంతమంది అద్దెలలో ఉంటూ ఇవి కరెక్ట్గా లేవని చెప్పి వేరే స్థలాలకు మారాలనుకునేవి కూడా ఈ సమయకాలంలో కాస్త మీకు పోస్ట్ పోన్ అవ్వటం మంచిది, కాస్త ఆగటం మంచిది. అదేవిధంగా మనకు గతకాలంలో మిగిలిపోయినవి, చేతికి అందాల్సినవి కానీ, అవి రుణాలు కానీ, పెద్దల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు సంబంధించినవి కానీ, కోర్టు పరంగా కొన్ని సమస్యల వలన మనం వాయిదాలు పడుతున్నటువంటి కేసులు కానీ, ఈ తరహా సంబంధించినవి కూడా కాస్త మంచిగా అనుకూలంగా వీరికి మారే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, త్వరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం, అనిపించింది చేయటం వలన అది మీకు ఫలితాన్ని రావాల్సిన బదులు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి కొంచెం ఓర్పుతో నిదానంగా ఉండి ఆలోచన చేస్తే చాలా మంచిది. కొన్ని వాహనాలు కొనుగోలు చేయటం కానీ, అలాగే ఏదైనా తమ గత కొంతకాలంగా కొన్ని ఏదైనా అమ్మదలిసినవి ఉంటే అవి ఇవ్వకుండా ఈ సమయకాలంలో క్లియర్ అవ్వటం కానీ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా బంధుమిత్రులతోనూ శత్రువులతోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. తమకు సంబంధించిన సన్నిహితుడైనా స్నేహితుడైనప్పటికీ కూడా కొన్ని సమస్యలు పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ తరహా విషయాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఏదైతే ఈ 3వ తారీఖు పౌర్ణమి రోజు అనేది వస్తుందో, ఈ రోజునాడు ఈ రాశి కలిగిన వారు ప్రయాణాలు చేయటం మానుకోవటము, తర్వాత దైవయాత్రలు, దైవారాధనలు, దైవ దర్శనాలు, దేవాలయాలకు వెళ్ళి ఆరాధనలు చేసుకోవటం ఈ రోజు చాలా వరకు ముఖ్యమైనటువంటి అంశం వీరికి. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలోను, జాతకంలోను, ఇంకా పర్సనల్ సమస్యలు ఏదైనా మిమ్మల్ని బాధిస్తూ ఇబ్బందిస్తూ ఇబ్బంది పెడుతున్నవి ఉన్నా తప్పకుండా మీరు కన్సల్ట్ చేసి మీ సమస్యకు తగ్గ పరిష్కారం తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖమో భవంతు.